తాగుతున్నారు గిఫ్ట్లు ఇచ్చారా థాంక్యూ సార్ మీ ఫోన్ ఇచ్చిందేమో బుకేలు తాగేదేమో స్కాచ్ అబ్బు ఎంత వైబ్రేషన్ వస్తుందండి ఎవడో చాలా పెద్దవాడే ఉంటారు హలో పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పడానికి కాదు రాణి చావుకు తద్దినం పెట్టడానికి ఎక్స్క్యూజ్ మీ కాన్ఫిడెన్షియల్ హలో ఎవరు నీ అమ్మ మొగుడు నాన్న నాన్న ఏంట్రా లఫూట నాయాల బడవ నాయాల గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతేనే నాయాల కొత్త పిచ్చకాలకు ట్రైనింగ్ ఇచ్చే నాయాల పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల జెరాక్స్ లో పెడితే ప్రింట్అవుట్ రాని పిచ్చి నాయాల కంప్యూటర్స్ కు పట్టే వైరస్ నాయాల సినిమా సీడీలు పైరసీ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్లి చవక్గా అమ్ముకునే చీప్పు నాయాల టోటల్ గా నికృష్టపు నాయాల పెళ్ళాంగదిలోకి వస్తే జంప్ నాయాల ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు మళ్ళీ ఒకసారి దేవుడు ఈ రోజు ఎవరు టికెట్ లేదురా ఇప్పుడు అందరం అవుట్ అయ్యో ఇప్పుడు ఎలాగే ఏంటి మీరు టికెట్ తీయలేదా అవునండి అవునండి మర్యాదొట్టే ఏంట్రా లుక్ ఉన్నట్టు స్లో అయిపోయాడు సార్ పరిగెట్టేవాడు సడన్ గా స్లో అయ్యాడంటే వారి దగ్గర బాంబు గాని ఉందేమో నాకు భయంగా ఉంది సార్ సారీ ఐ వోంట్ బిలీవ్ ఇట్ హీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ రే వస్తున్నా రే స్టాప్ దేర్ ఎంట్రా పక్క చూపు టికెట్ కొనకుండా నీ దారి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు ఎక్కడ టికెట్ షో మీ ద టికెట్ ఎందుకే అరుతా ఇదిగో టికెట్ మరి టికెట్ ఉంచుకుని కూడా ఎందుకు పరిగెత్తున్నా మార్నింగ్ జాగింగ్ చేయదు ఇప్పుడు మూడు వచ్చింది అందుకే చేస్తున్నాను చూడండి దుర్మార్గులారా ఒక్కడో టికెట్ తీయలేదు పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయట ఆ స్వర్గమే ఇది మనం గనక ఒక సంబంధం సెట్ చేసామంటే ఆ జంట ఒక గంట గాని ఒక ఘడి గాని ఒక నిమిషం గాని ఒక కొట్టుకోవడం గాని ఒక తిట్టుకోవడం గాని ఒక ముట్టుకోవడం గాని కనీసం మాట్లాడుకోవడం కూడా అది స్వర్గ స్పెషాలిటీ ఎలా ఉందట హంకో తెలుగు దీనికి ప్రతిపత్తి ఎక్కువ వస్తున్నానే లచ్చుబాయి మాది 25 ఇయర్స్ హ్యాపీ లైఫ్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట అబద్ధాలు ఆడొద్దని చెప్పినారా పెళ్లి సంబంధాలు చూడొద్దని చెప్పినారా నువ్వు చేసిందే ముస్తి మూడు పెళ్లిలు అందులో మొదటిది పీటల మీదే పెళ్లి కూతురు లేచిపోయింది రెండోది శోభన నాడే పెళ్లి కొడుకు పారిపోయినాడు అది మొదటిది మూడోది బానది బానే ఉందిగా పెళ్ళైన రోజు నుంచి ఒక్క నాడు చేత హారతి తీసుకోకుండా ఉన్నావా మాట్లాడవే ఎవరో కష్టపడి వచ్చారు నాకు దొరా ఇవాళ కదిలే పోయి వస్తా ఎలాండి ఎలాండి జాగ్రత్తగా ఉండండి